నా పేరు వర్మ నా పుట్టుకే కత్తితో మొదలైంది అంటే సిజేరియన్ నన్ను ఈ లోకానికి పంపి మా అమ్మ పైలోకానికి వెళ్ళిపోయింది నాకు తల్లిపాలు కూడా అద్దెపాలే అదేంటో ఆకలే నీ బిడ్డగా పుట్టినట్టున్నాడు అన్ని వీడే తాగేస్తే నా బిడ్డగా తింటి నాన్న ఎంతసేపని వెయిట్ చేయాలి ఆకలేస్తుంది నానా నాన్న త్వరగా రండి వస్తున్నా బర్మ బంగారు కొండ బాగా ఆకలేసినప్పుడే తినాలి ఊపిరి పీల్చుకోవడం కూడా మనకు తెలియకుండా ఉంటేనే ఆరోగ్యం నువ్వు డ్రైవర్ వా నాన్న అవును ఎవరైనా డ్రైవర్ గా ఉండొచ్చు కానీ ఎవరికి డ్రైవర్ గా ఉంటున్నావు అన్నదే ముఖ్యం నేను గురుమూర్తి అయ్య గారికి నీకు ఎవరంటే ఇష్టం మా నాన్నగారు ఎప్పుడు గురుమూర్తి గారి గురించి చెప్తూ ఉండేవారు ఆయన మాటలు విని విని ఆయన ఎలాగైనా చూడాలనిపించింది వాడికి కావాలి మమ్మల్ని కాదు ఒక రోజు నాన్నకి తెలియకుండా కార్ డిక్కీలో దాకా వెళ్ళి కాంట్రాక్ట్ మాకే వస్తుంది గురుమూర్తి గారిని అప్పుడే మొదటిసారి చూసింది नमस्ते सर अला चूँ गनक लेकुंटे बुरलोंचि दूसुकुपोयि उंडेदि नी पेरेंटि बर्मा बर्माना अवनय्या मा नान्न पुट्टिनोरु ज्ञापकार्थं पेट्टानु आहा दीन्नि एं चेद्दां उंगरं चेंचि वेलुकु पेट्टुकुंदामा आ रामनाथं अय्या नुव्वु नी कोडुकुतो ओंटरिगाने उंटुन्नावा अवनय्या अदेदो इक्कडे औट अवसरं उंडोच्चुगा మా పిల్లలకు ఆడుకోవడానికి తోడుగా ఉంటాడు అయ్యగారి పిల్లలు చదువుకుంటున్న కాన్వెంట్ లోనే మా నాన్న నన్ను చేర్పించారు ఏంటి నువ్వు అన్నతో ఈక్వల్ అయ్యావా అన్న పిల్లలు చదివే కాన్వెంట్ లో నీ కొడుకు చదవాలా బర్మ బాగా చదివేవాడికి ఏ స్కూల్ అయినా ఒకటే అయ్యగారిని చూడు ఏ కాన్వెంట్ లో చదివి ఇంత గొప్పవారు అయ్యారు నా జీవితాన్ని తలకిందులు చేసింది ఈ రోజు రాత్రి బర్మ ఎక్కడ ఉన్నావు నాన్న బర్మ అయ్యగారి కుర్చీలో కూర్చున్నావేంటి ఒకవేళ కూర్చున్నా ఇలా ముచ్చుకొని కూర్చోకూడదు ఎలా కూర్చోవాలో తెలుసా ఆయనలాగే గంభీరంగా కాలు మీద కాలు వేసుకొని ఇలాగా మన గురుమూర్తయ్య గారు తనకు దొరికిన అవకాశాన్ని ఉపయోగించుకొని బోలెడంత డబ్బు సంపాదించి ఇంత గొప్ప శ్రీమంతులు అయ్యారు నువ్వు కూడా భవిష్యత్తులో ఆయనంత గొప్పవాడివి కావాలి నువ్వు డ్రైవర్ పని మానేయాలి నేను డ్రైవర్ పని వదిలేపెట్టను నీకు డ్రైవర్ గా ఉంటాను అయ్యా కార్ ఎప్పుడు తీయాలి అయ్యా ఎక్కడికి వెళ్ళాలి అంటూ చేతులు కట్టుకొని నిలబడతారు మీరు దేనో స్నానం చేయించి నట్టింట్లో కూర్చోబెట్టారు అది మీ సీటుకై అసలు పెడుతోంది నువ్వు నిద్రపోవడానికి ఇది మంచం కాదు నా సింహాసనం మీ కష్టార్జితాన్ని దోచుకున్నాడండి వీడు నేను ఎక్కడ దొంగిలించారు 5000 రూపాయలు ఇది ఆ పెట్టలో ఉండేదండి ఇప్పుడు వీడి బనియన్లో ఉంది ఇది ఎలా అలాగే రా బర్మ 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 నమస్తే సార్ नी कोडुकु ना प्राणालु कापाडाडन्न ओके कारणंतो निन्नु वदिलेस्तुन्नानु अय्या अय्या कार्ताळालु तीसुको अय्या मीरु कादंटे नेनु एक्कडिकि वेळ्ळगलनु इट्रा बाबु अय्यन्ना अय्यन्ना అయ్యా నా బిడ్డ ముందు నన్ను కొట్ట అయ్యా వద్దు 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 అయ్యా వద్దు తడుపునే చీల్చుకొని ఈ భూమిపై అడుగేసిన అవసరం ఏ
నేనేనా? ఆయన సీట్లో కూర్చోవడం అంత పెద్ద తప్ప? అవును వర్మ, తప్పే. తప్పు చేస్తేనే ఆ సీట్లో కూర్చోగలవా నాన్న? వర్మ నాకు ధైర్యాన్ని నూరిపోసిన మా నాన్న ఒట్టి పిరికివాడు. రోడ్డును పడ్డ నాకు అయ్యగారి ఈ ఉంగరమే ఒక ట్రంప్ కార్. రాష్ట్రాల్లోనూ ప్రముఖ వ్యక్తి, అంతగా ఎదిగాడు. హార్బర్లో గురుమూర్తి గారిని షూట్ చేసిన సింహాచలం, ఇప్పుడు ఏఎస్ చలం. గొప్పవాళ్ళు కావడానికి వాళ్ళకు వచ్చిన అవకాశం ఏదో ఒక రోజు నాకు రాకుండా పోతుందా? చూసారా ఎంత అన్యాయం, ఈ పొట్లానికి కూడా ఓ సీటట. పెరుగన్నమా, ఒళ్ళో పెట్టుకుంటాలే. చెప్పండి సార్, చెప్పు. చేతికి తగ్గట్టు గ్రిప్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. జర్మన్ షిప్ వాళ్ళ దగ్గర నుంచి రిస్క్ తో తెచ్చమ్ముతున్నాను, తెలుసా నీకు? చూడు, నీ మినిస్టర్ కి ఎంతకంటే చీప్ గా తుపాకీ కావాలంటే ఈయన దగ్గర ఉంది, కొనుగోలు కాల్చమని చెప్పు. హలో సారు, ఏంటి పెట్టి మర్చిపోయారు? పక్క ఊర్లో దిగుతానని చెప్పి ఇక్కడే దిగిపోతున్నారేంటి? ఇవి ఒరిజినల్ డాలర్సే కదా. ఢిల్లీ సరిగ్గా తెలుసుకుని తీసుకురావా, మహిమా మ్యాటర్ అంట. వేతన మనం ఏ దేశంలో ఉన్నారా? ఏ భాష మాట్లాడుతున్నాడు వీడు? మహిమ అంటే అమ్మాయిల విషయం, వేతన అంటే ప్రాబ్లం. ఇది బర్మా భాష, నీకు అర్థం కాదు. పో సార్, నా చెల్లెల్ని నా కళ్ళ ముందే కారులో ఎత్తుకుని తీసుకువెళ్ళారు సార్. రే కుదరదని చెప్పాడుగా, వేరే వాళ్ళని చూసుకో. అయ్యో, ఇందులో ఇంకెవరు జోక్యం చేసుకోరే. ఏ ఎత్తుకెళ్ళినాడు ఏమన్నా పెద్ద పిస్తానా? ఒట్టి పిస్తా కాదు, పిస్తా బస్తా వాడు. గురుమూర్తి గారు ఉన్నారే, వాళ్ళ రెండో అబ్బాయి. ఢిల్లీ నేను చేస్తాను. హౌ మెనీ ల్యాక్స్ యూ వాంట్? నేను ఇస్తాను. ఎత్తుకెళ్ళింది నీ చెల్లెల్ని అయితే వీడి బాగుడేంటి? ఇతను నా ఫ్రెండ్, నా కోసం ఏదైనా చేస్తాడు, ఎంత డబ్బైనా ఖర్చు పెడతాడు. ఎంత కావాలి? ఐడమే ఇవ్వమను. ఏ బర్మ, ఇది గొప్ప వాళ్ళ వ్యవహారం. ఒట్టి 5,000 అడుగుతావేంటి? ఏంటి ఒట్టి 5,000 రూపాయల? లక్షన్నరైనా అవుతుంది అనుకున్నానే. 5,000 రూపాయలే, కెట్టకపోతే వెళ్ళిపోవచ్చు. ఓకే 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 ఓకే, కూల్ కూల్. యా పని అయ్యాకిస్తే చాలు, ఒక పాత లెక్కుంది ఢిల్లీ, 5,000 రూపాయల. అదే 5,000 రూపాయలకి వాళ్ళని డిస్టర్బ్ చేస్తాను. ఆ రెట్టా పేసుకుందే నా చెల్లెలు, పక్కన ఉన్నది గురుమూర్తి గారు అమ్మాయి. డోర్ ఎవర్రా తెరిచింది? బుల్షిట్. అరే బర్మ, రివర్స్ గేర్ లో చెట్టు కొట్టేస్తున్నా. మనిషిని చూపించి ఇరగదీస్తానా? ఇక్కడ మనల్ని ఇరగదీస్తున్నారే. ఏమైందిరా, ఎందుకురా నేను కొడుతున్నావు? ఆడు పెద్ద పోటుగాడని ఈడే కదరా చెప్పాడు. నా మొహం చూడరా, సిగ్నల్ లో హనుమంతుడు వేషం వేసుకుని అడుక్కుంటేనే వాళ్ళ చేశారా? అర్జుడు 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 రియాక్షన్ లేదు.
అక్కడ కూడా ఇలాగే ఉన్నాడు, అటు ఇటు కదలాలిగా. లేదురా, కదలే కదలడు. అంటే అమ్మాయిని వెతకరాలేదంట? రండమ్మా రండి. యాంజిలా జోలీ, జూలియా రాబర్ట్స్, ద నికెల్ కిట్మెన్, ద టామ్ క్రూస్, ద హారీ పోటర్ కళ్ళజోడు, వీళ్ళంతా వేడుకు చూసేలా చేసావు కదా. వీడేదో పెద్ద ఐటమ్ గార్డ్ అని లో యాంగిల్ లో బిల్డప్ ఇచ్చావు సన్నాసి. వీడు వేస్ట్ వేస్ట్. రే రమేష్, నీకు నీ లవరు లేదు, నాకు నా చెల్లెలు లేదురా. ఇంత అరుస్తున్నావు, నోరు తెరుస్తాడేమో చూడు, నోరు తెరుస్తాడేమో చూడు. ఏంట్రా దిక్కి తెరుస్తున్నాడు? గురుమూర్తి కూతుర్రా. రే రే రే, ఎవరిని ఎత్తుకురమ్మంటే ఎవరిని ఎత్తుకొచ్చావు నువ్వు? అన్ని తెలిసి ఎత్తుకొచ్చాను. వీళ్ళు తనులు తిన్నారు కదా, ఆ గ్యాప్ చాలు నాకు. మరి వీణా వాడితో వెళ్ళిపోయిందిగా. తొందరపడకు, వాళ్లే మన దారికొస్తారు. నీకు బాధగా ఉంది కదా, అలాగే వాళ్ళు బాధపడుతూ ఉంటారు. ఫోన్ చేయి, ఆ పిల్లని అప్పగించి ఈ పిల్లని తీసుకెళ్ళాం మనం. పిల్లని కిడ్నాప్ చేస్తే నువ్వు దాన్ని హాస్టల్ దాచిపెడతావా?